రైట్ మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతోంది పేద మధ్యతరగతి విద్యార్థులే కాదు నిరుద్యోగులను అటు రైతుల్ని అందరినీ కూడా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోంది ఒక్కసారి డీటెయిల్స్ మనం చూసుకుంటే కనుక ప్రభుత్వానికి డెబ్బై మూడు శాతం పన్నుల రూపంలో ప్రభుత్వం ఇప్పటివరకు వసూలు చేసింది భారీగా రెవెన్యూ ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఆ డబ్బుల్ని విద్యార్థుల కోసం ఉపయోగించరు నిరుద్యోగుల కోసం ఉపయోగించరు పేద మధ్యతరగతి ప్రజల కోసం వినియోగించరు అట్లీస్ట్ రైతుల్ని ఇప్పుడున్న సమస్యను పరిష్కరించడానికి కూడా కనీసం కొంత ధనాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి రాష్ట్రం కోసం ఉపయోగించాలని ప్రభుత్వం ప్రజలైతే ప్రభుత్వం పైన డిమాండ్స్ తీసుకొస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉండటం లేదు గడిచిన ఎనిమిది నెలల్లో చూసుకుంటే కనుక నలభై రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం కేసీఆర్ సర్కారు గడించింది ఇది కూడా ముఖ్యంగా అటు మద్యం అలాగే పెట్రోలియం అంటే చమురు వీటిపై విధించిన పన్నుల రూపంలోనే సాధారణ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నుల రూపంలో వచ్చిన మొత్తం చూసుకుంటే నలభై రెండు వేల కోట్లు అంటే లిక్కర్ పెట్రోల్ డీజిల్ ద్వారానే పన్ను పోటు రాష్ట్ర ప్రజలపై విధిస్తోంది సామాన్యున్ని పన్నులతో పీల్చి పిప్పి చేస్తున్న ప్రభుత్వం వస్తున్న రెవెన్యూని ప్రజల కోసం ఎందుకు వినియోగించట్లేదని ప్రశ్నిస్తున్నారు డెబ్బై మూడు శాతం వసూలు చేసింది ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం భారీగా రెవెన్యూ ఆదాయం ముఖ్యంగా ఈ మద్యం అండ్ చమురు పనులతోనే ప్రభుత్వానికి వస్తోంది ఈ రెండింటి పైన కూడా ట్యాక్స్ సేకరణ చేపడుతున్నారు ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి యాభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటి వరకు నలభై రెండు వేల అయితే సేకరించేశారు ఇప్పుడు నవంబర్ ముప్పై నాటికి వరకు చూసుకుంటే కనుక నలభై రెండు వేల నూట యాభై తొమ్మిది కోట్లు పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి కేసీఆర్ ప్రభుత్వం వసూలు చేసింది సో ప్రభుత్వానికైతే భారీగా ఆమ్దానీ వస్తోంది దీనికి సంబంధించి ఈ రెవెన్యూని కలెక్ట్ చేస్తున్న రెవెన్యూ మొత్తాన్ని భావితరాల కోసం ఖర్చు చేయొచ్చు కదా అని ప్రజలు అడుగుతున్నారు గతంలో అట్లీస్ట్ మీరు ఎప్పుడైతే అధికారంలోకి రావటానికి కొన్ని హామీలు ఇచ్చారో ప్రజలకు అవయనే అట్లీస్ట్ నెరవేర్చండి సారు అని విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణలోనే దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక అత్యధికంగా లిక్కర్ సేల్స్ అనేవి ఉంటున్నాయి ఇక్కడ ఇచ్చినంత ప్రాధాన్యత మరే రాష్ట్రంలోనూ లిక్కర్ సేల్స్కి సంబంధించి కనిపించదు సో దీనిపైన అటు యువత కానివ్వండి లేకపోతే కష్టపడి ఏదో కూలి సంపాదించి సాయంత్రానికి మద్యం సేవించి బతుకుతున్న బడుగు జీవులకు కానీ వీళ్ళకి నష్టం చేకు కలుగుతున్నా కూడా ప్రభుత్వానికి అనవసరం కేవలం లిక్కర్ అమ్మకాలు పెరగాలి దాని ద్వారా ఆదాయం లభించాలి అనేది టార్గెట్గా వెళ్తున్నారు సో మరీ ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న యువతను రైతుల్ని విద్యార్థుల్ని కూడా కేసీఆర్ పట్టించుకోవట్లేదు ముఖ్యంగా ఫస్ట్ మనం విద్యార్థుల గురించి ఒకసారి చూసుకుంటే కనుక ఫీజు రీయంబర్స్మెంట్ అనేది లేదు సో ఫీజు రీయంబర్స్మెంట్ విషయంలో ఇప్పటికొచ్చి మూడు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు బకాయిలుంటే ఎక్కడ చెల్లించిన పరిస్థితి లేదు సో తెలంగాణలో విద్యార్థులంతా కూడా చదువుకు దూరం అయిపోతున్నారు ఫీజు పై ఎందుకు కేసీఆర్ సర్కార్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థులు అడుగుతున్నారు సుమారు పన్నెండు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులపైన ఈ ప్రభావం పడుతోంది సో వీరంతా కూడా చదువుకు దూరం అయిపోతున్న పరిస్థితి ఏవైతే ఉన్నాయో మూడు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయల బకాయిలు వీలైతే వెంటనే చెల్లించండి అని చెప్పి విద్యార్థులైతే ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఇంకోవైపు నిరుద్యోగుల పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ అనేది లేదు దీంతో గడిచిన ఆరు ఏడేళ్లుగా కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఏడున్నర ఏళ్ళుగా నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు తమ వయసు దాటిపోతోంది ప్రభుత్వ ఉద్యోగాల్లో సంపాదించే అవకాశం కూడా కోల్పోతున్నామని నిరుద్యోగులు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి నోటిఫికేషన్స్ లేవు నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నం లేదు అట్లీస్ట్ గతంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అదేనా ఇవ్వండి అని చెప్పి నిరుద్యోగులు కోరుతున్నారు ఏది లేకపోతే ఎటువంటి ఆదాయం లేకపోతే తమ బతుకు తమకు కష్టమై చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఒకవైపు ఫీజ్ రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు ఈ సమయంలో కూడా స్కూల్ యాజమాన్యాలు కానివ్వండి లేకపోతే ఈ కార్పొరేట్ సెక్టార్లో చదువుకుంటున్న పిల్లలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ జరగకపోతే కనుక అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వారిపైన వేధింపులు చేస్తారు సో ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ ఒకవైపు విద్యార్థుల్ని వేధిస్తున్న పరిస్థితి సో ఫీజులు కట్టలేక ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలామంది కరెక్ట్గా చెప్పుకోవాలంటే కొన్ని వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరం అయిపోతున్నారు మధ్యలోనే చదువు ఆపేసి తమ అనుకున్న భవిష్యత్తును చేరుకోలేకపోతున్నామనే ఆవేదన విద్యార్థుల్లో కనిపిస్తోంది సో నిరుద్యోగుల పరిస్థితి ఏంటో చూసాం ఇటు విద్యార్థుల పరిస్థితి చూసాం రైతన్నల దుస్థితి ఏంటన్నది ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కల్లాల వద్దే ప్రాణాలు కోల్పోతున్నా ధాన్యం కొనుగోలు అనేది జరపటం లేదు ఇప్పటి వరకు వచ్చి అన్నదాతలను ఆదుకోవటం కోసం మీకు ఇన్కమ్ నలభై రెండు వేల కోట్ల పైచీలకు వస్తే కేవలం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేపట్టి రైతును ఆదుకోలేరా అని ప్రశ్నిస్తున్నారు ఇక ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూపులు వైపు ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తే తమ చదువు కొనసాగిద్దామని చూస్తున్నారు విద్యార్థులు ధాన్యం కొనుగోలు జరిపితే గనక వచ్చే సీజన్కి పంటలు వేసుకొని అట్లీస్ట్ తాము బతకడానికైనా అవకాశం ఉంటుందని రైతులు ఎదురు చూస్తున్నారు ఎందుకు ఇలా పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు తెలంగాణలో బతకాలంటే బతుకు కష్టంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది సో సామాన్యుల అరిఘోష ఏంటి అన్నది గులాబీ బాస్ పట్టించుకోవటం లేదు గత ఏళ్ల పాలన చూసుకుంటే గనక అందరినీ అన్ని వర్గాల వారిని కూడా కేసీఆర్ వంచిస్తున్నారు అట్లీస్ట్ ఏదైతే మా దగ్గర నుంచి పన్నులు సేకరిస్తున్నారో వాటికి సంబంధించిన నిధులైనా సరే ఇవ్వండి మా పన్నులతోనే మా మా పిల్లల్ని బతకనివ్వండి మాకు నిరుద్యోగ భృతి ఇవ్వండి మా ఉద్యోగాలు భర్తీ చేయండి అట్లీస్ట్ మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయండి మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన కొన్ని కోట్ల రూపాయలు అట్లీస్ట్ ఖర్చు చేయండి అని చెప్పేసి అన్ అన్ని వర్గాల నుంచి కూడా ప్రభుత్వంపై డిమాండ్ పెరుగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఓయూ దగ్గర నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు వేణు చెప్పండి తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతోంది అనిపిస్తోంది ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా కూడా అది ప్రజా సంక్షేమానికి కానీ లేకపోతే యువత విద్యార్థులు రైతులు వీరిని ఆదుకోవటం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు సో ఏమంటున్నారు అందరూ ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏదైతే టార్గెట్ పెట్టుకున్నటువంటి వ్యాట్ రూపంలో దాదాపుగా యాభై ఏడు వేల ఐదు వందల కోట్లు టార్గెట్ పెట్టుకుంది ఈ గడిచిన ఎనిమిది నెలల్లో చూసుకుంటే నలభై రెండు వేల నూట యాభై కోట్లు ఇప్పటికే ఆదాయం రావడం జరిగింది కానీ వచ్చినటువంటి అంటే ప్రజలపై ఇష్టానుసారంగా పన్నులు బాదుతూ ఇష్టానుసారంగా వసూలు చేసిన డబ్బులు ఒక క్రమ పద్ధతిలో ఖర్చు చేస్తున్నారా అంటే లేదనే సందేహం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది ఒకవైపు ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాం విద్యార్థులను మేము ఆదుకుంటామని చెప్పి చెప్పింది కానీ వాస్తవంగా చూసుకుంటే ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలే దాదాపు మూడు వేల కోట్లు ఉన్నాయి ఇక మరోవైపు ఉద్యోగ నియామకాలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది కానీ ఏ ఏవైనా నియామకాలు జరిగాయని చూస్తే మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి నియామకాలు కూడా జరగని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పేసి ఇప్పటికే యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి మేము మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి అన్నప్పుడు ఇప్పటికీ దాదాపు మూడేళ్ళు పూర్తి అవుతుంది కానీ ఇచ్చినటువంటి హామీలు హామీలుగానే మిగిలిపోతున్నాయి కానీ వాస్తవంగా అమల్లోకి రావట్లేదు మనతో పాటు విద్యార్థులు అలాగే యువ యువజన నేతలు ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం వస్తుంది పన్నుల రూపంలో వాస్తవంగా ఫీజు రిమర్మెంట్ సంబంధించి ఎన్ని బకాయిలు ఉన్నాయి ఎంత ఖర్చు చేశారు ఏంటి అసలు ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ తెలంగాణ ప్రజలు బాహుబలి సినిమా చూసి ఉండొచ్చు కానీ అందులో ఒక డైలాగ్ మాత్రము మర్చిపోయి ఉండొచ్చు మళ్ళొకసారి గుర్తు చేస్తా నేను మిడతలు వడ్డ సేను మిడతలు వడ్డ సేను కాలకేలు అడుగుపెట్టిన రాజ్యం శ్మశానం దిబ్బనట గట్లనే ఉంది తెలంగాణ వచ్చింది ఇక గట్లనే ఉంది ఇలా పన్నుల రూపంలో తెలంగాణ ప్రజల మీద బస్సులు కరెక్టే చేస్తుండ్రు కానీ ఆ ఖర్చు పెట్టడం మాత్రం ఏ మట్టుకు దానికి దీనికి పొంతన లేదు రాబడికి పోబడికి పొంతన లేదు మరి ఎక్కడ పోతున్నాయి పైసలు అంటే లెక్కలేదు కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది ఏందిరా అంటే అభివృద్ధి శూన్యం తెలంగాణ వస్తే యోహో అవుతుంది ఆహో అవుతుంది అన్నారు ఏది మరి ఇప్పటి వరకు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ 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 వన్ ఫీజ్ రీఎంబర్స్మెంట్లు ఇయ్యాలి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు నువ్వుకు శాత కాకపోతే ఆ స్కీమ్ ఎత్తేయి స్కీమ్ ఎత్తేసి మేము ఇయ్యలేము మాతోటి కాదు అని చెప్పు ప్రజలకు ప్రజలని నమ్మించి గొంతు ఎందుకు వస్తారు మా విద్యార్థులను ఎందుకు గొంతుకి వస్తారు అని అడుగుతున్నాం అట్లనే ఉద్యోగ నియామకాలు చేస్తా అన్నారు ఓహో ఆహా ఇక పండగ సంబురం అబ్బురం ఏ కొత్త కొత్త మాటలు చెప్పినారు మరి కొత్త మాటలు ఉత్త మాటలే వేసినారు కదా ఓసారి కేసీఆర్ యాభై వేలు ఉద్యోగాలు వేస్తూ ఉంటారు ఇంకో లక్ష ఎనభై వేలు వేస్తూ అంటారు ఇంకోళ్ళు వచ్చి నలభై వేలు మీ ఒక్కనిక ఒక్కని మాటకు పొంతన ఉండదు మీరు ఏం పరిపాలన చేస్తుంది మీరు పరిపాలన మీరు మంత్రులు మీరు ఎమ్మెల్యేలు మీరు అధికారులు వాళ్ళు చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీలు మీకు కనీసం అవగాహన లేదు ప్రభుత్వంలో ఏమున్నది ఏం లేదు అనేది ఇంకా మీరు పరిపాలన చేస్తారు ఈ రాష్ట్రాన్ని పేరుకు తెస్తారు ఈ ఉద్యోగ నియామకాలు ఏమని ఇవేందో నువ్వెట్టుకున్నావు కదా మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి ఇస్తా అని నిరుద్యోగ వృత్తి మాకు అద్దయ మేము అడుగుతున్నాం ఉద్యోగ నియామకాలు చేయమని అడుగుతున్నాం గదేదో చదువులు మంచిగా చేయించమని అడుగుతున్నాం గడ యూడు నిన్న కాక మొన్న ఆకునూరి మురళి ఒక ఊర్లో ఒక గ్రామంలో పాఠశాలలో పోయి వడుకున్నాడు చూసినావా ఎప్పుడైనా మీ మనవాడు కానీ మీ కొడుకులు కానీ మీ బిడ్డలు కానీ ఎప్పుడైనా పోయి చదువుకుంటారా మీరు కేటాయించేది ఎంత రాష్ట్ర బడ్జెట్లో విద్య కొరకు కేటాయించేది ఎంత మేము అడిగిందే విద్య కదా విద్యార్థుల తరఫున విద్యను ఈమని అడిగినాం ఫీజ్ రియంబర్స్మెంట్ ఈమని అడిగిన ఉద్యోగాలు ఏమని అడిగినాం ఇది కదా మేము అడిగింది మేము అడిగనియో మా నెత్తి మీద రుద్దుతావు అడిగినామో తీసి కడతావు ఏం పరిపాలనయా సో కాబట్టి ప్రజలారా గమనించాల్సింది ఏంటి అంటే ఈ ప్రభుత్వం మోస ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల గొంతు కోసే ప్రభుత్వం కాబట్టి రానున్న ఎన్నికల్లో అక్కడ దుబ్బాక ఓడగొట్టి ఇవ్వట్టినాం ఇక్కడ జిహెచ్సి ఓడగొట్టి జిహెచ్ఎంసి ఓడగొట్టి ఇవ్వట్టినాం ఇక్కడ హుజరాబాద్ ఓడగొట్టినం రానున్న రోజులలో ఈ మసిగుపూసి మారడికా వేసే ప్రకటనలు మీరు నమ్మకండి మనం వ్యక్తిగా స్వతసిద్ధంగా మన కాళ్ళ మీద మనం నిలబడే నిలబడ నిలబెట్టే ప్రభుత్వం కావాలి కానీ ఈ దొంగ మాటలు చెప్పి ఈ దొంగ స్కీములు పెట్టి చేసే ప్రభుత్వం మనకద్దు ఇకనైనా మేల్కోండి ఈ ప్రభుత్వానికి గుణపాఠాన్ని చెప్పాల్సిన రోజాసనమైంది ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపిస్తున్న పరిస్థితి ఉంది ఎలా చూస్తున్నారు ఈరోజు తెలంగాణ ఉద్యమం అనేది నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన ఉద్యమం తెలంగాణ సాధించుకుంటే మా తెలంగాణ మాకు వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి మా ఫీజు రియంబర్స్ మాకు వస్తుంది పాలకులు అన్యాయం చేస్తున్నే కదా ఆ రోజు తెలంగాణ కోసం తెగించి కొట్లాడి త్యాగాలు చేసి రక్తం నించి ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నది కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత దాదాపుగా ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అవుతుంది ఉన్నత స్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసే పరిస్థితి లేదు నిన్నగాక పోయిన నెల ముందు నెలకొకరు చనిపోతున్నారు నిన్నగా నిన్ననే శివాజీ శ్రీనివాస్ అని చెప్పి వికారాబాద్లో ఒక నిరుద్యోగ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యలు తెలంగాణే కనపడుతున్నది తెలంగాణ ఉద్యమంలో ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు చనిపోతే తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత దాదాపుగా ఐదుగురు డాక్టరేట్లు ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తూ డాక్టరేట్ తీసుకొని ఉద్యోగాలు లేవని మా తల్లిదండ్రులకు మేము తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి పెళ్ళిళ్ళు కాక దాదాపుగా నలభై సంవత్సరాలు వచ్చినా కూడా యూనివర్సిటీలోనే బతికిడుస్తున్నామని చెప్పి ఇవాళ అన్యాయానికి గురి చెప్పి ఆత్మ బలిదానాలు చేసుకున్న పరిస్థితి ఉస్మాన్ యూనివర్సిటీలో మనం చూసినాం కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత త్యాగాలు ఒకలా భోగాలు ఒకలా అయినాయి ఇవాళ చూసినాం జేఎల్స్ని అలా కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ అని చెప్పి ఇలా కొత్త అంశం తెరపైనకి తీసుకొచ్చిర్రు ఏనాడన్నా తెగించి కొట్లాడిన నిరుద్యోగుల కోసం కోర్టులో నువ్వు కొట్లాడినవా మూడు వేల మంది జైల్ కాంట్రాక్ట్ లెక్చరర్ల కోసం ఇవాళ నువ్వు ప్రభుత్వం తరఫున ఇవాళ నిన్న నిన్న హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిదిలో మేము జేఏసీ పెట్టేటప్పటికీ అప్పుడు రిక్రూట్మెంటు దొడ్డిదారిన దొంగ పద్ధతిన ఆ రోజు జైల్స్గా కాంట్రాక్ట్ పద్ధతిలో చాలామంది చేరడం జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీలో ఎవరికైతే సీట్లు రాలేదో వాళ్ళంతా పోయి పక్క రాష్ట్రాలలో తొంభై ఐదు శాతం వంద శాతం సర్టిఫికెట్లు తెచ్చుకొని ఆ రోజు దొడ్డిదారిన ఒక సర్పంచ్ చెప్తే ఆ రోజు జైల్ని రిక్రూట్ చేయడం జరిగింది అలాంటి జైల్స్ని ఇవాళ క్రమబద్దీకరణ పేరుతోటి ఇవాళ కోర్టు ద్వారా కోర్టు ద్వారా ఇవాళ నింపేందుకు ప్రభుత్వం తహతహలాడుతుంది దాదాపుగా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ రోడ్డు మీద నిలబడ్డరు మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి మేము ఆ రోజు రెండు వేల పదమూడు పన్నెండు పదమూడులో జైలు నోటిఫికేషను రెండు వేల ఐదు వందల పోస్టులకు నోటిఫికేషన్ వస్తే ఈ పోస్టులు మాకు సరిపోవు ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ పోతున్నాయి కాబట్టి మా పోస్టులు మాకు రావాలని చెప్పి వచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయించిన తెలంగాణ ఉద్యమంలో కానీ ఇలా గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలని ఒక ఒక పద్ధతి ప్రకారంగా ప్రామాణికంగా రిక్రూట్మెంట్ చేయకోకుండా దొడ్డిదారిన ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి కూడా చెప్తే ఆ రోజు పోస్టులు ఇవ్వడం జరిగింది వాళ్ళని ఇవాళ కాంట్రాక్ట్ కామబద్దీకరణ పేరుతోటి ఇలా గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలను పర్మినెంట్ చేసే ప్రయత్నం జరుగుతున్నది ఇలా తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే హక్కుల కోసం పోరాటాలు చేసిన వాళ్ళను హక్కుల కోసం అడిగిన వాళ్ళను అణచివేసే ధోరణి కనపడుతున్నది ఎవరైతే అడగకోకున్నా వాళ్ళు అడగకోకుండా తాయిలాలు కోసం ఎదురు చూడకోకుండా పోరాటాలు చేయకోకుండా పదవీ కాల పరిమితి మొన్న ఉద్యోగస్తులు ఎవరైనా రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేసిర్రా ఎవరైనా రాస్తారోకులు చేసిరా పోరాటాలు చేసిరా సమ్మెలు చేసిరా అయినప్పటికీ కూడా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి ఇవాళ దాదాపుగా యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న వయో పరిమితిని అరవై ఒక్క సంవత్సరాలకు పెంచడం ద్వారా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి అనేక ఉద్యోగాలు నష్టపోవడం జరిగింది దాంతోపాటుగా తెలంగాణ సాధించుకున్న తర్వాత అనేక ఖాళీలు ఏర్పాటై ముప్పై మూడు జిల్లాలు ఏర్పడ్డాయి ముప్పై మూడు జిల్లాలకు ఎంతమంది రెవెన్యూ సిబ్బంది కావాలి దాదాపుగా దాంతోపాటు ఎన్నో ఖాళీలు ఉన్నాయి ఉన్నత స్థాయి ఉద్యోగాలు గెజిటెడ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ జేఎల్ డీఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిఎస్సి పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి ఒక్క నోటిఫికేషన్ ఇలా ఇలా మనతో పాటు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు గ్రూప్ వన్ నోటిఫికేషన్లు వచ్చినాయి ఒక దాదాపుగా రెండు సార్లు గ్రూప్ టూ నోటిఫికేషన్లు వచ్చినాయి ఎస్ఐ నోటిఫికేషన్లు వచ్చినాయి డిఎస్సి పడ్డది కానీ తెలంగాణ సాధించుకొని విడిపోయి ఇలా మనం పడిపోయే పరిస్థితికి వచ్చినది కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం ఇవాళ తెలంగాణ సాధించుకున్నది బంగారు తెలంగాణ కోసం కాదు బతుకు తెలంగాణ కోసం తిండి పెట్టే తెలంగాణ కోసం బువ్వ పెట్టే తెలంగాణ కోసం కొట్లాడినాం కానీ బంగారు తెలంగాణ కోసం ఎవరు కొట్లాడలే ఇలా బంగారు తెలంగాణ వచ్చింది ఎవరికంటే కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి కాపలా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రమే ఇవాళ బంగారు తెలంగాణ వచ్చింది కానీ ఎక్కడ కూడా ఇవాళ తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన నిరుద్యోగులకు కానీ ఉద్యమకారులకు కానీ న్యాయం జరిగిన పాపన పోలేదు ఫీజ్ రిమర్స్ పరి ఫీజ్ రియంబర్స్మెంట్ పరిస్థితికి చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఉదాహరణకు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతోమంది నిరుద్యోగులకు పీజీ రి రూపంలో ఆయన న్యాయం చేయడం జరిగింది కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ విద్యార్థులకు చదువు కోసం ఈ ఖర్చు పెట్టాల్సిన నిధులన్నీ కూడా దొడ్డిదారిన పక్కద మళ్ళిచ్చి ఇలా హాస్టల్ చూస్తే చాలా హాస్టళ్లకు వెళ్తే దారుణమైన పరిస్థితులు కనపడుతున్నాయి ఎల్బీ నగర్లో హాస్టల్లో పిల్లల్ని ఎలకలు గరిచిన పరిస్థితి ఉన్నది దాదాపుగా ఆరుగురు ఏడు పిల్లల్ని ఎలకలు గడిచిన పరిస్థితి ఉన్నది అంటే ఎలాంటి పరిస్థితి హాస్టల్లో అధ్వాన పరిస్థితి దాపురించిందో ఇవాళ మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకోవద్దు అభివృద్ధి చెందొద్దు అనే ఒక కుట్రపూరిత చర్యలకు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కుటుంబం కానీ ఉన్నది ఎందుకంటే చదువుకుంటే తెలివి వస్తుంది చైతన్యం వస్తుంది అలాంటప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పి ఎక్కడ కూడా మన యొక్క విద్యకు కావాల్సిన అవకాశాలను కూడా వారి వారికి అభివృద్ధికి కావాల్సిన నిధులను కూడా ఎక్కడ కూడా కేటాయించకపోవడం వారిని అన్యాయానికి అన్యాయంగా ఇవాళ నిరుద్యోగుల పొట్టగొట్టి ఇలా ఏ ఒక్క విద్యార్థికి ఉద్యోగం రాగకుండా చేసే పరిస్థితి ఒక నియంతలాగా నికృష్టపు నిర్భాగ్య నిర్ద దౌర్భాగ్య పాలన ఇలా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నదని కూడా చెప్పదలుచుకున్న ఒకటే చెప్తున్నాం కేసీఆర్ ఏదైతే డెబ్బై వేల పుస్తకాలు చదివిండో ఆ డెబ్బై వేల పుస్తకాల్లో ఇట్టరు పుస్తకం కూడా ఉన్నది ఆ పుస్తకం మళ్ళొక్కసారి తిప్పి తిప్పి మరలా తిప్పి ఒక పదిసార్లు చదివా లాస్ట్కు ఏం జరిగిందో ఇట్టర్ పరిస్థితి అదే పరిస్థితి నీకు కూడా జరగబోతున్నది ఎందుకంటే ఇవాళ కన్నా భయంకరంగా నియంతలాగా వ్యవహరిస్తున్నాం తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఉద్యమకారుల పట్ల అతి దారుణంగా పైశాచికంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతున్నది కాబట్టి రాబోయే ఎన్నికల్లో కావచ్చు రాబోయే ప్రతి ఎన్నికల్లో నీకు గట్టిగా బుద్ధి చెప్తాం ఉస్మానియా తరఫున గత ఎన్నికలు చూసుకున్నట్టయితే మీకు చాలా పెద్ద ఎత్తున కూడా ఉస్మాని విద్యార్థులు పోరాటాలు చేసిన వాళ్ళందరూ అందరూ కూడా ఇలా ఎన్నికలు తిరిగి నీకు బుద్ధి చెప్పిర్రు రాబోయే ఎలక్షన్లు కావచ్చు అన్ని ఎలక్షన్లలో కూడా నిన్ను ఖచ్చితంగా ఓడిస్తాం ఉస్మాన్ యూనివర్సిటీ నీకు కుర్చీనిచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీ నిన్ను గద్దె మించి కూడా దిప్పుందని కూడా ఈ సందర్భంగా రాజనీతి ద్వారా చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది వాస్తవంగా ఉద్యోగ నియామకాలు ఎలాగో జరగలేదు కనీసం నిరుద్యోగ వృత్తి ఇచ్చే ప్రయత్నం చేస్తుందా కేసీఆర్ ప్రభుత్వానికి మొదటి నుంచే ఒకటి సని ఏముందంటే మాటలు అంటారు మాటలు చెప్పి మాటలు గారడి ఆయన పేరే పిచ్చితుగులగా అంటారు అంటే ఏందో మనం పుస్తకాలు చదువుకున్నాం కానీ ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ప్రత్యేక పిచ్చితుగుల పాలన మనం అనుభవిస్తూ ఉన్నాం ఆయన మాటలు చెప్పింది ఒకటి వన్ టూ త్రీ పర్సెంట్ ఆయన సాధిస్తారే తప్ప చెప్పడం తప్ప చేయడం అనేది ఏది ఉండదు ఇలా నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగాల నోటిఫికేషన్లు కానీ ఉమ్మడి రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది తొమ్మిది సారీ పంత తొమ్మిది కన్నా ముందు రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా రద్దు చేసిన తర్వాత స్వయం రాష్ట్రంలో నోటిఫికేషన్ వేసుకుందామని చెప్పి ఒక భయం భ్రాంతిలో గురి చేసిండు ఏంటంటే వాళ్ళు ఆంధ్రలో తీసుకెళ్తారు మీకు రాదు అని చెప్పిండు వాస్తవానికి మనం స్వరాష్ట్రంలో ఉన్న జరిగిన దానికంటే మన స్వదేశం జరుగుతున్నది మోసం ఎక్కువ ఈ విషయంలో ఎలా చెప్పాలంటే మనం ఈ తుగ్లక్ పాలనను అంతం చేయాలని చెప్తే ఇప్పుడు మన ఎలక్షన్లు జరిగినాయి రెండు ఎలక్షన్లు కూడా కేసీఆర్ బుద్ధి చెప్పిరు నోటిఫికేషన్ విషయంలో కూడా వచ్చే ఎలక్షన్ నాటికి అదే బుద్ధి చెప్తున్నారు ఇప్పుడు నిరుద్యోగ సాధ్యం కాదన్న విషయం అయినప్పటికీ మభ్య పెట్టిండు ఎందుకు మబ్బి పెట్టిండు ఎలక్షన్లో గెలవడం కోసం మభ్య పెట్టిండు పక్క రాష్ట్రం పరిస్థితి చూసుకుంటే అక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిండు ఇక్కడ జాబ్ క్యాలెండర్ లేదు ఉద్యోగ భర్తీ లేదు ఉద్యోగాలు ఉంటకాలు లేదు కానీ ఇప్పుడు ఉద్యోగాలు గుర్తు ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు సాయంత్ర డబ్బులేవంటున్నప్పుడు సోదా మంత అప్పులు రాష్ట్రం చేస్తున్నప్పుడు మనం ల్యాండ్లు అమ్ముకున్నాడు కోకాపేట ల్యాండ్ అమ్మినప్పుడు డబ్బులు ఇంకా ఉద్యోగ వృత్తి ఏమిస్తాడు సో అది ఒక మాటలే తప్ప దానికి మనం నమ్మడానికి ఆస్కారమే లేదు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా విద్యార్థులంతా నిరుద్యోగులంతా ఏకమవుతున్నారో దీన్ని ప్రభుత్వాన్ని దించాల్సిందే ఈ పిచ్చితో బలం పోవాల్సిందే భావిస్తూ ఉన్నాశ నుంచి మొత్తంగా రాజేశ్వరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది విద్యార్థికి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చేయకపోవడం వల్ల చాలామంది కూడా ఉన్నత విద్యను అభ్యసించేందుకు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారని చెప్పి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా మొదటి నుండి కూడా ఉద్యోగ నియామకాలు చేస్తామని చెప్పి మాటలు చెప్తున్నారు కానీ వాస్తవంగా మాత్రం ఉద్యోగ నియామక ప్రకటన మాత్రం రావట్లేదు దీంతో కొన్ని ఏళ్ళుగా లైబ్రరీకే విద్యార్థులు పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది ఒకవైపు వయసు అయిపోతున్నా కానీ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నుల రూపంలో ఆదాయం వస్తున్నా కానీ నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తా అని మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే మాకు నిరుద్యోగ భృతి కాదు ఉద్యోగ నియామకాలే కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది రైట్ థ్యాంక్ యూ వేణు సో మొత్తానికి రెవెన్యూ అధికంగా ఉన్నా కూడా ప్రజల ఏ అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించట్లేదు అటు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు అందరినీ కూడా నట్టేట ముంచేస్తోంది కేసీఆర్ సర్కార్